ఒకరితో లేచిపోయి తిరిగొచ్చిన భార్య మణి తిరిగి రావడానికి కారణం చెప్పింది. అదేంటో మరి కామెడీ షార్ట్ ఫిల్మ్లో చూద్దామా? చెప్పరా. ఏరా, మీ ఆవిడ లేచిపోయిందటగా? అవునరా, మొన్న రాత్రి 8:32 లేచిపోయింది. ఇంతకీ నీకే విషయం ఎవరు చెప్పారా? మీ కాలనీ సెక్రటరీ. ఆయన వాళ్ళ 10 మంది ఛాన్స్ అయిందిగా, అది చెప్పింది. అలాగా చూస్తుంటే నా పిల్లలు లేచిపోయిన విషయం అప్పుడే దేశం మొత్తం తెలిసిపోయినట్టుంది. ఈ వాట్సాప్ రోజుల్లో ఎంతసేపు రా. అవును, మీ ఆవిడ లేచిపోయింది ఎవరితో? గోరుముద్ర బాలకోటేశ్వరరావు అని మా కాలనీ కమ్యూనిటీ హాల్ పక్కన ఒక చిన్న సెల్ ఫోన్ షాప్ పెట్టుకుని ఉండేవాడు. ఆడితో లేచిపోయింది. అవును, ఆ దుమార్గు మీ ఆవిడకి ఎలా పరిచయం? అలా జరగడానికి కారణం ఒక రకంగా నేనేలేరా. నువ్వా? నువ్వేం చేసావురా? నా మొబైల్లో బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే చాలాసేపు మాట్లాడతానని, ప్రతిరోజు 10 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ కార్డు తీసుకురమ్మని నా పెళ్ళాన్ని వాడు షాప్కి పంపించేవాడిని. ఆ విధంగా వాడు మీ ఆవిడ లైన్లో పెట్టి లేపిపోయాడు కదూ. అవునురా, పాపం నా పెళ్ళం లోకం తెలియని అమ్మాయికి రాదు. ఆడిని నమ్మిళ్ళింది, ఆడు సరిగ్గా చూసుకుంటాడో లేదో. అది సరే గాని, ఇక మీ ఆవిడని మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకో. నోనా, లేదురా, ఒక సంవత్సరం పాటు వెయిట్ చేస్తా. ఈలోగా నా భార్య తన తప్పు తాను తెలుసుకుని రియలైజ్ అయ్యి ఏదో రోజు నా దగ్గరికి వస్తే క్షమించి మళ్ళీ నా భార్యగా తన స్థానాన్ని తన కల్పించి జీవితాన్ని ప్రసాదిస్తా. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నోరు మూసుకొని మళ్ళీ పెళ్లి చేసుకో. నోనో, నా భార్యకి అన్యాయం చేయలేను. అరే, ఎవరో వచ్చినట్టున్నారు, చూస్తానందు. ఓకే ఓకే, నేను లైన్లో ఉంటాను, ఎవరో వెళ్ళి చూడు. అరే, మా ఆవిడ వచ్చేసింది, నేను తర్వాత ఫోన్ చేస్తాను. రా బసంతి. అరే, అక్కడే నుంచున్నావే, రా లోపలికి రా బసంతి. బసంతి, ఆ బాలకోటేశ్వరరావుని ఎందుకు కాదనుకుని వచ్చేసావు? నేను చెప్పనా? ఖర్చుల కోసం నగలమ్మయ్యారని చూస్తే అది నీకు నచ్చక వాడితో గొడవ కూడా వచ్చేసుంటావు కాదా? నిన్ను బ్రోతలవాడికి అమ్మయ్యారని చూస్తే అది తెలుసుకుని వాడి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చేసుంటావు. వాడితో రెచ్చిపోయి వచ్చావు కాబట్టి నిన్ను హేళన చేసి మాట్లాడి ఉంటాడు, అది నిన్ను బాధించడం వల్ల పారిపోయి వచ్చేసుంటావు. ఆ కోటేశ్వరరావు గారు నన్ను చేతకాన వాడిగా జమకట్టి తిడుతూ ఉంటే నువ్వు అది భరించలేక వచ్చేసుంటావు కాదా? నువ్వు చేసిన చాలా పెద్ద తప్పని నీ అంతటి నువ్వు తెలుసుకుని వచ్చేసుంటావు. అవును, కానీ ఆ చీటర్ని ఊరికే వదలకూడదు. తప్పు చేసిన వాడిని అరబు దేశాల్లో నడి రోడ్డు మీద తలను నరికినట్టు ఆ కోటేశ్వరరావు గారు తలను నరకాలి, అదే వాడికి సరైన శిక్ష. బసంతి, నువ్వింత ఆవేశంగా మాట్లాడుతున్నావంటే వాడేదో నీకు తీరని ద్రోహం చేసుంటాడు, అదేంటో చెప్పు. వదిలేండి, ఇలాంటి టైంలో ఆ వేస్ట్ ఫెల్లో గురించి మాట్లాడుకోవడం ఎందుకు? వదిలేయండి. నో వే, అదేంటో చెప్పి తీరాల్సిందే. నీ ఆయనకు వయసైపోతుంది, నువ్వు నాతో వచ్చి నిన్ను మహారాణిలా చూసుకుంటాను అంటే దేవుళ్ళంటూ మిమ్మల్ని కాదనుకొని ఆ డాఫర్ గారితో వెళ్ళాను. కానీ వాడు వాడు చెప్పు, స్పీక్ అప్. వాడు చెప్పు, వాడు ఏంటి? వాడు మగాడు కాదు, వాడికి మగతనం లేదు. అలాంటి తేడా కాడి దగ్గర ఉండడం నాకు ఇష్టం లేక మళ్ళీ నా దేవుడి దగ్గరికే వచ్చేసాను.